Hi friends, welcome back to our channel SV Kitchens. ఈ రోజు మనం SV Kitchens లో టమాటా అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే ఈ టమాటా అల్లం పచ్చడి రైస్ లోకి చాలా బాగుంటుంది. కావాల్సిన పదార్థాలు చూద్దాం. సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ధనియాలు, ఎండు మిర్చి, జీలకర్ర, మెంతులు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, ఇంగువ, ఉప్పు. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో ధనియాలు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి. అల్లం ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో టమాటా ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కల్లో ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తరువాత మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు మగ్గిన తరువాత చింతపండు వేసి బాగా కలిపి మూత పెట్టి మరలా మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా స్టవ్ సిమ్ లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర కూడా వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకోవాలి. తరువాత అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా మిశ్రమాన్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కలిపి అందులో పచ్చెనగపప్పు కూడా వేసి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత కరివేపాకు, ఇంగువ వేసి
కలుపుతు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తరువాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడి కూడా వేసుకొని కలుపుతు ఫ్రై చేసుకోవాలి తరువాత సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ పచ్చడి రైస్ లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎస్వి కిచెన్స్